மனா மேலுக்குறக்கே. எப்ரிலுக்கு ராசின பத்திரிக்கா 12வ அத்தியாயம் 10வ வசனம். ரால்ஃப் கார்னர் ராசின ஒரு புஸ்தகம்லோ க்வேன் அனே அம்மாய் உந்தி. க்வேன் சாலா மொண்டி பிள்ள. எப்படு அன்னிட்டினி தனக்கிஷ்டமைனட்டுகானே ஜரிப்பிஞ்சுக்குண்டு உண்டேதி. அய்தே ஒரு ரோஜு ஹடாத்துகா பிரமாதம் சம்பவிஞ்சி ஜீவிதாந்தம் அங்கவைக்கல்யம்தோ பாதபடல்சின துர்கதி பட்டிந்தி. ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడు వణుకుతూ ఉండేది. ఒక రోజున పర్వత ప్రాంతాల్లో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అతన్ని అందరూ స్కై పైలట్ అంటారు. అతడు ఆమెకు కొండలోయల గురించి ఒక కథ చెప్పాడు. మొదట్లో అసలు లోయలే లేవు, అంతా సమానంగా మైదానంలాగా ఉండేది. ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకు వెళ్తూ ఉంటే అంత గడ్డి కనిపించింది. పూలు మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు. అయ్యా, నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం. ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదానం అంతా చల్లినాయి. త్వరలోనే మైదానం అంతా బంతులు, చేమంతులు, మల్లెలు, కనకాంబరాలు, సంపెంగలు పూసాయి. యజమాని సంతోషించాడు. కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు. నాకు ఇష్టమైన గులాబీలు, విరజాజులు, లిలీలు కనబడవేం? మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు. అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి చల్లినాయి. కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు. నాకిష్టమైన పూలు కనిపించవేం? మైదానం విచారంతో పలికింది. అయ్యా, ఆ పూలు బ్రతకడం లేదు. గాలి గట్టిగా వీచేసరికి అన్ని వాడిపోయి రాలిపోతున్నాయి అంది. యజమాని మెరుపుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క దెబ్బతో మెరుపు తీగ నేలను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసింది. మైదానం అంతా బాధతో అల్లాడిపోయింది. చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది. అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారినాయి. ఉండ్రమట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది. మళ్ళీ పక్షులు విత్తనాలు తీసుకుని వచ్చి ఆ లోయలో వేసినాయి. కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతలలాడే నాచుపరుచుకుంది. నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి. సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు. ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదైపోయింది. స్కై పైలట్ ఆ చిన్నపిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు. ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి. లోయల్లో పూసేవేమిటి? గ్వేన్ మెల్లగా అడిగింది. పైలట్ చెప్పాడు, దీర్ఘశాంతం, సాత్వికం, మంచితనం. మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరదూరాలకి వ్యాప్తి చేస్తాయి. చాలాసేపు గ్వీన్ అలానే ఉండిపోయింది. ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి. అయితే నా లోయలో పూలేమీ లేవు, అన్ని కఠినమైన శిలలే. అమ్మా గ్వీన్, త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి. నీ యజమాని వాటిని గమనిస్తాడు. మనం కూడా వాటిని చూడగలుగుతాము. మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి.